ఆయన సేవల కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పరితపించిపోతుంటాయి. ఎంత మొత్తమైనా ఖర్చు పెట్టి తమ పక్షాన పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. జాతీయ పార్టీలే కాదు, ప్రాంతీయ పార్టీలో కూడా ఆయనకు తీవ్రమైన డిమాండ్ ఉంది. ఆ క్రమంలో ఆయన తన ఫీల్డ్కు సంబంధించి సక్సెస్ఫుల్ హీరోగా పొలిటికల్ సర్కిల్స్లో ఫోకస్ అయ్యారు. అయితే రాజకీయ వర్గాల్లో అంత పేరున్న ఆయన గురించి సామాన్యులకు అంతగా తెలియదనే చెప్పాలి. అదే ఇప్పుడు ఆయన ప్రారంభించిన కొత్త ఎపిసోడ్ ఆరంభంలోనే ఫెయిల్యూర్కి కారణమైందా? ఇంతకీ ఆయన ఎవరో మీరే చూడండి. ప్రశాంత్ కిషోర్ దేశంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ వ్యవస్థాపకుడు. ఆ సంస్థ ద్వారా ఎన్నో రాజకీయ పార్టీలకు సలహాదారుగా సేవలందించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రచారం సహా అనేక రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల కోసం పనిచేసే విజయాలందించారు. ఏపీలో వైసీపీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీలు, పీకే ప్రచార వ్యూహాలతో గెలుపొందిన వారే. జనం నాడిని అంచనా వేయడం, ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టేలా, ప్రజల మొప్పి పొందేలా ప్రచార వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట అని చెప్తుంటారు రాజకీయ వర్గాలు. ప్రశాంత్ కిషోర్ తెర వెనుక వ్యూహాలకు స్వస్తి పలికి తానే స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి రెడీ అయ్యి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ చేపట్టిన 3500 కిలోమీటర్ల పాదయాత్రలో మొదటి రోజే గట్టి షాక్ తగిలింది. సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా తలపెట్టిన ఈ పాదయాత్ర మొదటి రోజు బీహార్లోని పశ్చిమ చంపరణ్ జిల్లా బేతియాలో నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సభ ప్రాంగణం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. జనం లేక సభ వెలవెలబోయింది. కొంతమంది మినహా స్థానికులెవ్వరూ ఆయన సభకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచించడంలో అద్భుత విజయాలు సాధించిన ప్రశాంత్ కిషోర్ క్షేత్రస్థాయిలో జనాలను ఆకర్షించడంలో విఫలమవుతారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. జన్సూరజ్ ప్రచారంలో భాగంగా జాతిపిత జయంతి రోజున బీహార్లోని పశ్చిమ చంపరణ్ జిల్లాలోన గాంధీ ఆశ్రమం నుండి ప్రశాంత్ కిషోర్ పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర పూర్తి కావడానికి 12 నుంచి 15 నెలల సమయం పడుతుందన్నారు. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్తకు ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. యాత్రకు ముందు బీహార్ అభివృద్ధిపై కిషోర్ పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత వెనుకబడిన బీహార్ రాష్ట్రాన్ని బాగు చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బీహార్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, గ్రామ స్థాయిలో ప్రతి పౌరుల్లో రాజకీయ చైతన్యం తీసుకొస్తానన్నారు. రాజకీయాల్లో రాణించే సత్తా ఉన్నవారిని ప్రోత్సహిస్తానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటి వరకు తెన వెనుక ఉండి పనిచేసిన పీకేకి ఇప్పుడు బీహార్లో ప్రత్యామ్నాయం రాజకీయ వ్యవస్థ స్థాపనే లక్ష్యమంటూ ప్రజల క్షేత్రస్థాయిలో వెళ్లిన తొలి రోజు జనం పెద్ద షాక్ ఇచ్చారు. స్థానికులు ఎవరూ ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే అంటారేమో పెద్దలు, ఎవరి పని వారు చేసుకోవాలని.